బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి. Smart Learn Computer Education Number 1 Computer Institute in Tenali. Our address: Prasad Lab Buildings, 4th floor, near Townshed, Bose Road, Tenali. Contact 6281605420. V Cardiac Multispeciality Hospital, Kottapeta, Tenali. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన విద్యా సంస్థ, ఎంతో మంది హేమాహేమీలు విద్యాభ్యాసం చేసిన సంస్థ, దాదాపు తెనాలిలో ఇంటికి ఒక్కరైనా ఆ విద్యా సంస్థలో చదువుకున్న వారే. ఇక్కడ విద్యాభ్యాసం చేసి ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తులు ఎందరో. స్వాతంత్రానికి పూర్వం దాతలు ఎంతో దూరదృష్టితో ఆలోచించి తాలూకా హైస్కూల్ను స్థాపించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ వీధికి వెళ్ళినా కూడా, పెద్దలని ఎవరిని కలిసినా కూడా, వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వ్యక్తులే. అలాంటి సంస్థను కాపాడుకోలేని పరిస్థితి తెనాలిలో వచ్చిందంటే చాలా బాధ కలిగిస్తుంది అన్నారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదండ్ల మనోహర్. ఇటీవల తాలూకా హైస్కూల్ని మూసివేస్తున్నట్లు ప్రకటించి ఆస్తి తమదే అంటూ నోటీసులు అంటించడం పట్ల నాదండ్ల స్పందించారు. ఈ విషయంపై ఎందుకు ప్రజాప్రతినిధులు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలపై ఒక జీవో తెచ్చి వీటిని మూసివేయాలని నిర్ణయిస్తే ప్రజాప్రతినిధులను ఎందుకు స్పందించలేదని బాధను వ్యక్తం చేశారు. అలాంటి విద్యా సంస్థ నిర్వీర్యం అయిపోతుంటే నిస్సహాయంగా చూస్తూ వదిలేస్తారా? మనకేం సంబంధం లేదనుకుంటే ఎట్లా అని ప్రశ్నించారు మనోహర్. జనసేన పార్టీ నుండి మా వంతు సహకారం ఖచ్చితంగా కృషి చేస్తామన్నారు మనోహర్. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాలూకా జూనియర్ కాలేజీ పూర్వ వైభవం తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తానని వాగ్దానం చేశారు. మన ప్రాంతానికి తాలూకా హైస్కూల్ జ్ఞాపకంలా మిగిలిపోకూడదు, 10 మందికి విద్యాబోధన చేసే విధంగా కాపాడుకుందాం. తెనాలిలో ఉన్న పెద్దలందరికీ విజ్ఞప్తి చేస్తున్నానన్నారు మనోహర్. 120 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక విద్యా సంస్థ, ఎంతోమంది హేమాహేమీలు, దాదాపు తెనాలిలో ఉన్న ప్రతి ఒక్కరూ చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తులు, ఆ పాఠశాలలో చదువుకుని ఆ విద్యా సంస్థల ద్వారా ఈ ప్రాంతానికి ఎంతో మెరుగైన సేవలు అందించిన హేమాహేమీలు అందరూ కూడా నిజంగా ఎవరైతే దాతలు ఆ రోజు ఇంత దూరదృష్టితో ఆలోచించి తాలూకా జూనియర్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేశారో 1903 సంవత్సరంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ వీధిలో వెళ్ళినా కూడా, పెద్దల్ని ఎవరిని కలిసినా కూడా, వాళ్ళందరూ కూడా అక్కడ చదువుకున్న వ్యక్తులు. అటువంటి విద్యా సంస్థను కూడా కాపాడుకోలేని పరిస్థితి మనకి తెనాలిలో వచ్చిందంటే చాలా బాధ కలిగిస్తుంది. నిజంగా ఎందుకు స్పందించడం లేదో ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు నాకు అర్థం కావడం లేదు. మీకు బాధ్యత లేదా? ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలపైన ఒక విధానం తీసుకుని మార్పు తీసుకొచ్చి అక్కడ ఉన్న భూములు కొట్టేయాలనే ప్రయత్నంతో వీళ్ళు చేస్తున్నప్పుడు, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఉపాధ్యాయులు ఎంతో సేవలు అందించి కష్టపడి చిన్న వయసులో ఉన్న వాళ్ళని చక్కగా మంచి పౌరులుగా మార్చి ఈ ప్రాంతానికే కాదు మన రాష్ట్రానికి కీర్తి తెచ్చిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. మన కృష్ణ గారు బురిపాలెం, ఆయన రేపటి రోజున మనం ఆయన విగ్రహావిష్కరణ ఉంది. అటువంటి వ్యక్తులు ఇక్కడ చదువుకుని ఉన్నత స్థాయికి వెళ్తే ఇప్పుడు పాలకవర్గం, ఈ పాలకవర్గానికి ఒరిజినల్గా ఉన్న దాతలకు అసలు ఏం సంబంధం? ఆ కుటుంబాలతో వీళ్ళకి ఏం సంబంధం? వీళ్ళు నిర్ణయాలు తీసుకుని ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహకారం లేదు, ఉపాధ్యాయులని అందించడం లేదు, ఎయిడెడ్ పాఠశాలని మూసేస్తున్నారు, కాలేజీలను మూసేస్తున్నారు. అది కేవలం జ్ఞాపకాలుగానే మిగిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారు ఈరోజు. అసలు ఒకప్పుడు మనకి తెనాలికి ఉన్న వైభవాన్ని, తెనాలికి ఉన్న గుర్తింపుని ఈ విధంగా ప్రతిరోజు ఒక కార్యక్రమం ద్వారా తొలగిపోతూ ఉంటే ఏం చేస్తున్నట్టు మనం? ఇది చాలా బాధ కలిగించే సంఘటన. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి, నిలబడాలి. అవసరమైతే 10 మంది కలిసి, పట్టణంలో ఎంతోమంది పెద్దలు ఉన్నారు, మంచి పారిశ్రామికవేత్తలు ఉన్నారు, రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఉన్నారు, ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు అసలు ఏం చేస్తున్నారు? 24 గంటలు మీరు చాలా బిజీగా ఉంటున్నారు. ఇటువంటి వాటిపైన దృష్టి సారించి మన
మన సంస్కృతిని మన సంపదని పెద్దలు అందించిన ఈ గౌరవాన్ని ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నారు మొత్తం ఈ ప్రాంతం మొత్తం గుంటూరు జిల్లాలో ఎవర్ని కదిలించినా వాళ్ళకి అర్థమయ్యేది తెలిసేది ఆ రోజుల్లో తాలూకా జూనియర్ కాలేజ్ అంటే ఎంత విశిష్టమైన చక్కటి విద్య బోధించే కార్యక పాఠశాలని అందరికీ తెలుసు అటువంటి విద్యా సంస్థల్ని మీరు ఈ రోజున నిర్వీణం అయిపోతుంటే చూస్తూ వదిలేసి నిస్సహాయంగా మనకేం సంబంధం అని అనుకుంటే ఎట్లా ఖచ్చితంగా మనకు బాధ్యత ఉంది నిలబెట్టాలి అటువంటివి ప్రభుత్వంలో మాట్లాడాలి కష్టమైనా సరే వాళ్ళకి ఆర్థిక సహాయం అందించాలి అదొక హెరిటేజ్ స్ట్రక్చర్ ఈ ప్రాంతానికి అందరికీ తెలుసది ఆ విషయం ఇది ఖచ్చితంగా మేము అందరం కూడా దీని గురించి చాలా ఆవేదనతో మేము మాట్లాడుకొని మా పార్టీ నాయకులందరం కూడా జనసేన పార్టీ నుంచి మా వంతు మేము ఖచ్చితంగా కృషి చేస్తాం రేపటి రోజున ప్రభుత్వంలో వచ్చిన తర్వాత తప్పకుండా తాలూకా జూనియర్ కాలేజీకి మరొకసారి అపూర్వ వైభవం వచ్చేటట్టు ప్రభుత్వం నుంచి ఆ ఆర్థిక సహాయం అందించే విధంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మన ప్రాంతానికి అది కేవలం జ్ఞాపకంలాగా మిగిలిపోకూడదు పది మందికి సహాయం అందించే విధంగా విద్యా బోధన చేసే విధంగా అటువంటి ఇన్స్టిట్యూషన్ని మనం కాపాడుకోవాలని నేను మరొకసారి ఈ సందర్భంగా పెద్దలందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.